హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ కార్డ్బోర్డ్తో పేపర్ కప్స్ అయితే మంచి వాల్ క్రాఫ్ట్ అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి దానికోసం క్రాఫ్ట్కి ముందు కార్డ్బోర్డ్ మీద మీకు నచ్చిన సైజులో రెండు ప్లేట్స్ ఒకదానికి ఒకటి లోపలికి సైజు ఉండేటట్టు తీసుకొని వీడియోలో చూపించినట్టు రా గీసుకొని సైజెస్ అండి ఒకటి పెద్దది ఒకటి చిన్నది పెట్టుకొని కట్ చేసేసుకోవడమే చూసారు కదా దాన్ని మళ్ళీ సెంటర్లోకి కట్ చేసేసుకోవాలి టూ పార్ట్స్గా డివైడ్ చేసేయాలండి కరెక్ట్గా చూసారు కదా అవి పక్కన పెట్టేసుకున్నాక న్యూస్ పేపర్ అండి ఇది మనకి కావాల్సిన పొడవు తీసేసుకొని ఏదైనా సన్నటి స్టిక్తో ఇలా రోల్ చేసుకుంటూ ఉంటే స్టిక్స్ రెడీ అయిపోతాయండి నేను ఇది వరకు కూడా చాలా వీడియోస్లో చేసి ఉన్నాను మీరు కనుక రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అయినట్టయితే మీకు ఈజీగానే అర్థమైపోతుంది సో ఆ స్టిక్స్ అనేవి ప్రిపేర్ చేసేసుకొని గమ్ముతో అంటించేసుకుంటే సరిపోతుంది మీకు ఎన్ని కావాలని ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవడమేనండి ఇప్పుడైతే పేపర్ కప్స్ ఉన్నాయి కదా పేపర్ కప్స్ని మీకు పెటల్స్ ఏ సైజ్ కావాలనుకుంటున్నారో ఆ సైజుకి తగ్గట్టు మీకు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చండి చాలా చిన్న పెటల్స్ కావాలి అనుకుంటే చా ఇంకా కూడా ఎక్కువ కట్ చేసుకోవచ్చు సో కొంచెం పెద్దదిగా కనిపించాలని నేనైతే ఈ వెడల్పుతో తీసుకున్నాను ఇది కంప్లీట్గా మీ ఇష్టం అండి చూసారు కదా ఈ వెడల్పు కట్ చేసుకున్నాక వాటిని షేప్ చేసుకోవాలండి రౌండ్గా అన్ని పెటల్స్ని అలా రౌండ్ చేసుకొని చూసారు కదా అలా చేసేసుకొని మీకు ఎన్ని కప్స్ కావాలనుకుంటున్నారో అది ప్రిపేర్ చేసేసుకోవడమే ఇప్పుడు ఆ స్టిక్స్ ఉన్నాయి కదండి ఆ స్టిక్స్కి ఇవి కరెక్ట్గా యాసి సరిపోతున్నాయా లేవా అని చెక్ చేసుకొని ఒకసారి వాటిని రెండింటిని గ్లూ అంటించేయాలండి గ్లూగన్ అనే కాదు ఫేవికల్తో కూడా అంటించుకోవచ్చండి బట్ కొంచెం టైప్ పడుతుంది గ్లూ గన్ అయితే ఫాస్ట్గా అయిపోతుంది సో చూసారు కదా వీడియోలో చూపించినట్టు దాన్ని అక్కడ ఫిక్స్ చేసేసేయడం అండి గ్లూగన్తో ఎస్ అనే అక్షరం లాగా మ్యూజిక్లో ఉంటుంది కదా సింబల్స్ అలా వచ్చేలా అంటించుకోవడమే దాని తర్వాత ఇంకా స్టిక్స్ ఉన్నాయి కదండి దీన్ని క్రాస్గా అప్ పెట్టేసుకోవడమే గ్లూగన్తో కోన్ డిజైన్స్ పెట్టినప్పుడు మధ్యలో గళ్ళు గళ్ళు పెడతాం కదండి సేమ్ యాస్ట్రీస్ అలాగే అనుకొని మనం ఇక్కడ క్రాస్గా పెట్టేసుకోవడమేనండి ఇవన్నీ సేమ్ యాస్ట్రీస్ రెండింటికి అలాగే ప్రిపేర్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న వాటి అన్నిటినీ కట్ చేసేసుకోవాలండి ఇది సెట్ అయ్యేలోపు ఒక విషయం అండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను సో అవి మొత్తం అయిపోయాక మీకు చిన్న ఫ్లవర్స్ కోసం అయితే ఎల్లో పెప్పర్ తీసుకున్నానండి వీడియోలో చూపించిన లెంత్తో తీసుకోండి సరిపోతుంది ఒక హాఫ్ ఇంచ్ అయితే కింద వదిలేయాలండి మార్క్ చేసుకున్నాను చూసారా మార్క్ చేసేది ఎందుకంటే ఒకే సైజులో వస్తాయనండి లేదు అంటే మనం డైరెక్ట్గా కూడా కట్ చేసేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ చూసారు కదా చిన్న చిన్నగా అలా పక్క పక్కన కట్ చేసుకోవాలండి కట్ కట్గా వీడియోలో చూపించినట్టు మొత్తం పేపర్ మొత్తం అలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట మీకు ఎన్ని పేపర్స్ కావాలో అలాంటివన్నీ అంటే ఐ మీన్ కప్స్ మనం ఎన్ని ప్రిపేర్ చేసుకున్నామో ఈ ఫ్లేవర్స్ కూడా అన్నీ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందండి ఏమైనా అడ్జస్ట్గా కాలేకపోతే ఒకసారి అలా చేత్తో అనేస్తే సరిపోతుంది చూసారు కదా మొత్తం అయితే నేను కట్ చేసేసాను ఇది కూడా సన్నగా సూదుతో కానీ ఏదైనా పెన్తో అయినా పర్వాలేదు రీఫిల్తో ఎలా రోల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి మొత్తం రోల్ చేసుకుంటే బ్యూటిఫుల్గా ఉండే ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుందండి ఇలా మీకు పేపర్ కప్స్ ఎన్ని చేశారో అన్నీ ఈ ఫ్లవర్స్ కూడా రెడీ చేసేసుకోవడమే చూసారు కదా చేత్తో అలా ఒకసారి మధ్యకంతా ఆనేస్తే అది అనేది ఫ్లవర్ రెడీ అయిపోతుందండి ఈ కోసలు అనేవి అంటి చేయాలి ఫెవికాల్తో ఈ ఫ్లవర్ అంతా రెడీ అయ్యాక ఒకసారి చెక్ చేసుకుని సైజ్ ఏమన్నా అడ్జస్ట్ కాలేదనిపిస్తే కొంచెం కోసాలు అనేవి కట్ చేసేయడమేనండి మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నది ఉంది కదండి ఈ లోపు గమ్ము ఆరిపోయి ఉంటుంది కదా సో దీనికైతే కలర్ చేసుకుంటున్నాను నేను ఫ్లవర్స్ పెట్టాలనుకున్నాను కాబట్టి గ్రీన్ వేస్తున్నానండి మీరు ఇంకేదన్నా కలర్స్ ఎంచుకోదలుచుకుంటే మీ ఇష్టం అండి బ్లాక్ కానీ వైట్ కానీ మీ ఇష్టం ఎలా అయినా తీసుకోవచ్చు బట్ నేను తీసుకునే ఫ్లవర్స్కి మీరు పూర్తిగా వీడియో చూసినట్టయితే అర్థమవుతుంది నాకు గ్రీన్ పర్ఫెక్ట్ అనిపించింది సో గ్రీన్ తీసుకున్నానండి నేనైతే ఇక్కడ కంప్లీట్గా ఎక్రాలిక్ కలర్సే వాడుతున్నానండి మీరు కావాలనుకుంటే కార్డ్బోర్డ్ కాబట్టి వాటర్ కలర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం చూసారు కదండి వీడియోలో చూపించినట్టు మొత్తం గ్రీన్ కలర్ వేసి టూ మినిట్స్ అయితే ఆరడానికి పక్కన పెట్టేటండి కట్ చేసిన పేపర్ కప్స్ ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్ అన్నిటి గ్లూ గన్తో వాటికి అటాచ్ చేసేసానండి ఇవి ఒక ఫ్లవర్లా ఫామ్ అవుతాయి అనమాట చూసారు కదా చాలా అందంగా అనిపించాయి టీ కప్లే కదా ఏముందిలే అని పాడేసే బదులు ఇలాంటి క్రాఫ్ట్ అయితే మీరు చేసుకున్నట్టయితే చాలా బాగా అనిపిస్తుందండి సో చూశారు కదా వీడియోలో చూపించినట్టు ఆ టిక్ కోస కొంచెం హైట్గా ఉంటుంది కదండి అందుకని కోసల కంటించి గ్లూగా ఫిక్స్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి మనం అడ్జస్ట్ మధ్యలో ఒకటి అడ్జస్ట్లో పెట్టేసుకుంటే పెట్టే కప్స్ అన్నీ పర్ఫెక్ట్గా లైన్ అనేది క్లియర్గా వస్తుంది సో అందుకే నేను అలా పెట్టాను మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కూడా చిన్న చిన్న పెటల్స్ కట్ చేసుకుని ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చండి అది కంప్లీట్గా మీ ఇష్టం సో ఇదైతే రెడీ అయిపోయిందని ఓవరాల్ లుక్ ఎలా ఉందో చెప్పేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా చెప్పండి నేను తగిలించాక లుక్ ఎలా ఉందో కూడా చూసి చెప్పండి ఇదైతే మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నానండి ఇదే అండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి ఇదే అండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్